సహకారం, సహృద్భావాన్ని రంజాను మాసం మనలో జనింపజేస్తుంది. ఏదేమైనా కానీ మరణం దాకా ప్రార్థించడమే మానవ జీవితానికి పరమార్థం. దైవ ప్రేమ తోడుంటే దుష్టశక్తులు ఎన్ని కుయుక్తులు పండినా ధర్మోన్నతి కోసం పాటుపడమే పరమార్థం. ప్రార్థించడం అంటే అనుకున్నంత తెలికైన విషయమేమీ కాదు. మనల్ని మనం దైవానికి పూర్తిగా అర్పించుకొనేదే అది సాధ్యం కాదు. అనునిత్యం మన హృదయాన్ని దైవ ప్రేమతో వెలిగించే ఉంచాలి. చెడు ఆలోచనలకు తావీయకూడదు. దైవానికి మనల్ని పూర్తిగా అర్పించుకోవడం అంత సులభమైనది కాదని మనకు తెలుస్తుంది. అందుకనే జడివాన లాంటి కన్నీటి తడితో మన మనో మాలిన్యాల్ని కడుక్కోవాలి. మన ప్రవర్తనలో పరివర్తనకై పరితపిస్తూ ఉండాలి. ఉదయం సాయంత్రం మన హృదయం దైవ కీర్తనల్లో ఊయలలూగాలి. మనం ఎప్పుడూ ఇలానే ఉండాలి. పూలలో పరిమళాలై దాగుండాలి. మన ఈ విధేయత అవిధేయతగా రూపుదాల్చకూడదు. మనలో పొంగి పొరిలే భక్తి అవిధేయతకు గురి కాకుండా జాగ్రత్త పడదాం. ఇదే ఉపవాసం యొక్క పరమార్థం. మనం ఇంతవరకు ఉపవాస వ్రతం దాని రకాలు అయిన హృదయ ఉపవాసం, కంటి ఉపవాసం, నోటి ఉపవాసం, చెవుల ఉపవాసం, ఉదర ఉపవాసం గురించి మనం తెలుసుకున్నాం. ఉపవాసం ఎలాంటిదంటే ఒక పోలీస్ ట్రైనింగ్ లాంటిది. ఒక పోలీసు ఏ విధంగా అయితే ట్రైనింగ్లో తీసుకున్న శిక్షణ సర్వీస్ మొత్తం దాని ప్రభావం ఎలా అయితే ఉంటుందో, ఏ విధంగానైతే ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఏ విషయాలనైతే ఇప్పుడు మనం తెలుసుకున్నామో ఆ విషయాలను కేవలం రంజాన్ మాసంలోనే కాక మిగిలిన 11 నెలలలో వాటి పట్ల జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించి నడుచుకున్నట్లయితే మనుషుల్లో మానవత్వం తాండవిస్తుంది. ప్రేమానురాగాలు తన మన అనే తారతమ్యం లేకుండా పిల్లుబుకుతాయి. పేదల పట్ల ప్రేమ, దయ, జాలి గుణం కలుగుతాయి. ఉపవాస వ్రతం విధిగా చేసినటువంటి ఆవశ్యకత కూడా నెరవేరుతుంది. ఈ పవిత్ర ఉపవాస వ్రతాన్ని పాటించి సంపూర్ణ పుణ్యఫలాన్ని పొందే భాగ్యాన్ని మనందరికీ అల్లాహ్ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్. ఇంతసేపు మీరు శ్రద్ధగా విన్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వా ఆఖరి దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.